బ్యాక్ టు బ్యాక్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నాకు శ్రీకాకుళం ఎంపీ టికెట్ ఇచ్చిన ఉపయోగం శూన్యమన్నారు అచ్చెన్నాయుడు. ఇంగ్లీష్ హిందీ రాని నేను పార్లమెంట్ గోడలు చూడటం తప్ప నో యూజ్ అంటూ కామెంట్ చేశారు. ఎంపీ టికెట్ ఇచ్చి చంద్రబాబు నన్ను వెళ్లమంటే నేను ప్రజలకు ద్రోహం చేసినట్టే అన్నారు అచ్చెన్నాయుడు. వైసీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ పై సెటార్లు వేస్తూ అచ్చెన్న ఈ కామెంట్స్ చేశారు. రామ్మోహన్ నాయుడు మీద ఎంపీ క్యాండిడేట్ పెట్టాలని సంవత్సరం నుంచి ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందరికీ గడ్డాలు పట్టుకొని బతిమిలాడాడు. చివరికి ఎవరు దొరక్క రామ్మోహన్ నాయుడు మీద ఎవరికి పెట్టారో మీరు అందరూ కూడా ఒకసారి మీరు చెప్పాలి. ఆయన గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు. ఢిల్లీ సెంట్రల్ లో దించి నువ్వు ఎక్కడికైనా వెళ్ళంటే దారి తెలియదు. నాకు పార్లమెంట్కి వెళ్ళాలని ఉంది, పార్లమెంట్ చూడాలని ఉంది. నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. పార్లమెంట్ గోడలు చూసుకోవడమే తప్ప నాకేదో చంద్రబాబు నాయుడు ఎంపీ సీట్ ఇచ్చి నేను వెళ్ళమంటే నేను ప్రజలకి మోసం చేసేవాడిని అవుతాను తప్ప.